వెల్కమ్ టు మెట్రో ఉదయ న్యూస్. నా పేరు రేవతి. పటాంజరు పట్టణంలో ఉన్న శ్రీ కోదండ సీతారామ ఆలయానికి సంబంధించిన 7 ఎకరాల 19 గుంటల సర్వే నెంబర్ 254 255 257 259 261 భూమిని రామాలయ ట్రస్ట్కే అందించాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు నందీశ్వర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, పటాంచెరు పట్టణంలో ప్రజలకు కొంగు బంగారమై వెలిసిన అత్యంత పురాతనమైన 400 ఏళ్ల నాటి చరిత్ర గల శ్రీకోదండ సీతారామ ఆలయానికి చెందిన దేవుడి మాన్యం సుమారు 7 ఎకరాల 19 గుంటలు భూమిని ఆక్రమణకు గురి చేసి అంతటి విలువైన భూమిని ఏపీఆర్ గ్రూప్ ఎండి కృష్ణారెడ్డికి ఆర్ఎంసీ ప్లాంట్ కొరకు లీజుకి ఇవ్వడం అత్యంత దుర్మార్గం. లీజుకి ఇవ్వడం ఒక నెపం, పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంవత్సరానికి 5 లక్షలు తీసుకుంటూ అక్రమ దందా చేయడం అత్యంత కిరాతకం అని, భవిష్యత్తులో ఈ భూమిని పూర్తిగా అమ్మే ప్రయత్నాన్ని సైతం ఆయన చేయనున్నారని అన్నారు. రామాలయం ట్రస్ట్ చైర్మన్ మనోహర్ రెడ్డిని సైతం బెదిరించి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ స్థలాన్ని ఎవరైతే కబ్జా చేశారో వారు వెంటనే ఆర్ఎంసీ ప్లాంట్ ఖాళీ చేయాలి, చేయకపోతే పటాంజరు పట్టణ ప్రజలు బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి పటాంజరు నడిబొడ్డున తీవ్రమైన ఆందోళన చేస్తామని స్థానిక ఎమ్మెల్యే మహపాల్ రెడ్డిని, అలాగే రామాలయ భూమిని తీసుకున్న ఏపీఆర్ ఎండి కృష్ణారెడ్డిని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా ప్రభుత్వమే గాని, మహిపాల్ రెడ్డి గారి అనుచరులే గాని, ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసిర్రు, ఇలా అముడూరు గాని, జిన్నారం గాని, అదేవిధంగా శివనగర్ గాని, ఇక్కడ పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, అదేవిధంగా గుమ్మడిదల మండల్లో గాని, అన్నారంలో గాని, మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపియండి. గెలిచిన క్షణము గెలవగానే మొట్టమొదలు మీ భూములు, ప్రభుత్వం లాక్కున్న భూములు కానివ్వండి, ఈ ఎమ్మెల్యే మరి ఆయన చేతిలో మీ అందరి లాక్కున్న భూములు కానీ, ఎమ్మెల్యే గారు లాక్కున్న భూములు కానివ్వండి, అన్ని కూడా ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి కూడా నేను ప్రమాణం చేస్తూ, తక్షణమే ఇప్పుడన్నా కన్ను తెరిసి మహిపాల్ రెడ్డి గారు ఈ చేసిన దుర్మార్గపు పనులన్నీ కూడా వదిలేసి మంచి మార్గంలో నడవాలి. ఏదైతే రామ్ మందిర్ భూమి ఉన్నదో ఇక్కడ, ఈ భూమిని తక్షణమే ఆలయానికి మళ్ళా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మహిపాల్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. లేకుంటే ఈ పటాంజరు నియోజకవర్గ ప్రజలు నిన్ను బొందబెట్టేది ఖాయము. నువ్వు మూడో స్థానము, నీకు డిపాజిట్ కూడా రాదు. నువ్వు గినా తక్షణమే ఈ రామ్ మందిర్ భూమిని ఖాళీ చేసి రామ్ మందిర్కి అప్పజెప్తే మంచిది తప్ప, ఇదే విధంగా నువ్వు కొనసాగిస్తే నిన్ను పటాంజరు ప్రజలు క్షమించరని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఆయన ఎక్స్ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారి అబ్బాయి. ఆయన వారు కోటీశ్వరులు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఆయనను ఆ టెంపుల్ కమిటీ చైర్మన్గా ఉండడం చెప్పేసి భయభ్రాంతులు చేసి ఆయనను ఆ చైర్మన్ను రిజైన్ చేస్తావా లేకుంటే నిన్ను సంపుతము కొడతామని భయపెట్టిస్తే, ఆయన భయపడకుండా మా అందరి సహాయ సహకారాలతోటి ఇవాళ టెంపుల్ కమిటీలో ఉండి ఆ టెంపుల్ జాగను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగమే ఈ టెంపుల్కి సంబంధించినటువంటి స్థలము 7 ఎకరాల 19 గుంటలు. ఆయనకు ఇష్టం లేకున్నా, ఆ కమిటీలో అప్రూవల్ లేకున్నా బలవంతంగా సంతకాలు తీసుకోవడం జరిగింది వాళ్ళతో భయపెట్టించి. ఈ విధంగా 7 ఎకరాల 20 గుంటల స్థలాన్ని అక్రమంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఈ స్థలాన్ని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు. ఇవాళ ఇంత స్థలం ఇదంతా కూడా సుమారు మరి 200 కోట్ల రూపాయల ఆస్తిది. సుమారు 200 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ఆస్తి. ఇక్కడ పక్కకంతా కూడా విల్లాసు వెంచర్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అక్రమంగా దౌర్జన్యంగా రామ్ మందిర్ భూమిని కూడా వదలలేడు ఈ దుర్మార్గుడు. ఇలా రాముని పేరు చెప్తే ఇలా ప్రతి గ్రామంలో రామ్ మందిర్ పైన రామ శ్రీరామ నవమి రోజు బ్రహ్మాండమైన పూజలు జరిపిస్తూ ఉంటారు. ఈ దుర్మార్గంకి ఆ రాముని మీద కూడా భక్తి లేదు, ప్రేమ లేదు, భయము లేదు, దేవుడు అంటే భయము లేదు. ఈ విధంగా అక్రమంగా దోచుకొని ఈ విధంగా మరి భగవంతుని పేరు పైన కూడా ఈ రామ్ మందిర్ భూమిని కూడా కాజేసే ప్రయత్నము చేస్తున్నటువంటి ఈ శాసనసభ్యుని తక్షణమే గద్దె దించే మరి పటాంజరు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. మీరు ఎవరు ఈ పటాంజరు నియోజకవర్గంలో నిజమైన నాయకుడు, దేశం కొరకు ధర్మం కోసము పాటుపడుతున్నటువంటి నాయకులు ఎవరు ఈ
ఈ పటంచెరు నియోజకవర్గంలో